పేరు సుమంత అండి. ఇప్పుడు మేము వ్యవసాయం చేసి నేను 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నది. అయితే నాకు వ్యవసాయంలోకి ఎందుకు వచ్చాను, మీరు అందరూ చాలా చక్కగా చేస్తున్నారంటే మిద్దె తోటల, ఎందుకంటే నాకు తెలిసి మిద్దె తోటలు అంటే సిటీలో ఉన్న వాళ్ళే కెమికల్ ఫ్రీ ఆకుకూరలు కూరగాయలు పండ్లు తింటున్నారని నా అభిప్రాయం. అంటే ఊర్లలో వ్యవసాయం చేసే రైతుల కన్నా కూడా సిటీలో ఉన్నటువంటి వాళ్ళే కెమికల్ ఫ్రీవి తింటున్నారు మిద్దె తోటల ద్వారా అన్నది నా అభిప్రాయం. మరి అది ఎంతవరకు కరెక్టో కాదో నాకైతే తెలియదు. ఎందుకంటే నేను 2 సంవత్సరాలు మా ఊర్లో ఉండి వ్యవసాయం చేసి వచ్చాను కాబట్టి. అంటే ప్రకృతి వ్యవసాయము, న్యాచురల్ అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి ఇందులో, న్యాచురల్ ఫార్మింగ్లు ప్రకృతి వ్యవసాయంలో. ఒక పద్ధతి ఒకరికి ఈజీగా అనిపించవచ్చు, కొందరు అన్ని కలిపి చేస్తారు, కానీ అది చూసే వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది, ఇష్టమైన వాళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఈజీగా అనిపిస్తుంది. అంటే కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళైతే చాలామంది, అంటే మా నాన్న వాళ్ళ వయసు, మా మామగారి వయసు వాళ్ళైతే మారారు. ఇప్పుడు చాలామంది ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్న వాళ్ళందరూ యూత్, అంటే 30+ ఇయర్స్ ప్లస్ ఇంకా చిన్నవాళ్ళు, దాని మీద అవగాహన కలిగి వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఎక్కువగా వచ్చేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ జాబ్లో ఎంత కష్టం ఉన్నదో, ఎంత హెక్టిక్ ఉన్నదో, అది వాళ్ళకి తెలుసు. సో నన్ను చూసిన వాళ్ళందరూ, మేడం మీరు చాలా అదృష్టవంతులు, మీరు వ్యవసాయం చేస్తూ ప్రకృతితో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటా ఉన్నారు. ఎంతైనా నేను నిజంగా చాలా అదృష్టవంతురాలి, కానీ పనిలో చాలా కష్టం ఉన్నది. ఇప్పుడు మేము ఉంటున్నది, ఇప్పుడు నేను 2 సంవత్సరాలు మా స్వగ్రామంలో ఆదిలాబాద్ డిస్టిక్లో ఎక్కడో మారుమూల, ఇక ఆదిలాబాద్ మహారాష్ట్ర బార్డర్ కౌటాలలో మేము వ్యవసాయం చేశాము. సో 5 కిలోమీటర్స్ దాటితే మహారాష్ట్ర. సో అక్కడ ఎంత అంటే చాలా వెనుకబడ్డ ప్రాంతం. సో అయినా కానీ అక్కడ మేము పండించిన ప్రతిదీ కూడా ఒక్కటి కూడా దళారులకు ఇవ్వకుండా మనలాగా, అంటే ఎవరైతే ప్రకృతి పరంగా పండించిన ఆహారాన్ని తినాలని కోరుకుంటారో వారికి ప్రతి ఒక్కటి చేర్చామన్నట్టు. అది ఎలాగా అంటే ఆర్టీసీ కార్గో నవత వీటి ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఎందుకు అంటే మేము సిటీలో ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డామో, అంటే ఆ ఒరిజినల్ ఫుడ్ అంటే ఎటువంటి కెమికల్ ఫ్రీ ఫుడ్ తినడం కోసం ఎంతలా తాపత్రయపడ్డామో, అలాంటి వాళ్ళకు చేరాలి, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి అన్న ఆలోచనతోటి. సో మేము పండించిన ప్రతి పప్పులు కానీ, రై వరి కానీ, వడ్లు కానీ, ఏవి ప్రతిదీ అన్నింటినీ అంటే ప్రాసెస్ చేసి, వడ్లు అయితే బియ్యంగా చేసి, కందులు మినుములు అవైతే పప్పుగా చేసి, ఆయిల్ సీడ్స్ అయితే ఆయిల్గా పట్టించి. సో ప్రతి అంటే దీనిలో చాలా రిస్క్ ఉంది. ఇప్పుడు మనం పండినవి పండినట్లే అమ్మేస్తేనో కొంచెం రేట్ తక్కువ వస్తుంది, వాటిని ప్రాసెస్ చేసి అమ్మితే కొంచెం వస్తుంది. ఇంకా బాగా అంటే ఎక్కువ ప్రాసెస్ అంటే ఇప్పుడు బియ్యం ఉన్నాయి, వాటిని మురుగులు కానీ స్నాక్స్ కానీ చేసామంటే ఇంకొంచెం, కానీ వాటి అన్నింటిలోనూ పని ఎక్కువ ఉన్నది. సో రైతులైతే ఎవరు కష్టపడడానికి రెడీగా లేదు. ఎందుకంటే ఈ వాతావరణ రీత్యా మార్పులు, అంటే పెట్టుబడులు ఎక్కువ అవ్వకపోవడం, కెమికల్స్ అంటే ప్రతిదీ రేట్ ఎక్కువే ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము కుసుమలు పండించి, కుసుమ పంటని చాలా ప్రమోట్ చేయడం జరిగింది. కుసుమ ఆయిల్ గురించి అప్పట్లో బాగా తెలుసు. సో ఆయిల్ తిన్న వాళ్ళకి హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ అని అంటారు. సో దాని గురించి తెలియని వాళ్ళకి గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అని తెలియజెప్పి, అప్పుడు అది పండించకపోవడానికి కారణం ఏంటి అంటే అది హార్వెస్ట్ చేసినప్పుడు దానికి ముళ్ళు ఉంటాయి, చాలా కష్టం దాన్ని పువ్వుల నుంచి విత్తనం తీయడం. సో కాబట్టి వాళ్ళు మానేశారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో ప్యాడీ హార్వెస్టర్తోనే చేయొచ్చు అని ప్రతిదీ వీడియో రూపంలో చూపించి చెప్పి వీడియోస్ చేసి దాన్ని చాలా ఎంతగానో ప్రమోట్ చేశారు. చాలా మంది వేస్తున్నారు, అది తీసి వాటి నుంచి మళ్ళీ ఆయిల్ తీసి చాలా మందికి ఇస్తున్నాం. సో ఇప్పుడు కుసుమలు అక్కడ మమ్మల్ని చూసి చాలా మంది పండించారు. కానీ ఏమైంది, వాటిని కొంచెం క్లీన్ చేసి ఇస్తే మేము తీసుకొని డైరెక్ట్ ఆయిల్ పట్టిస్తామంటే ఒక్క రైతు కూడా రెడీగా లేదు. అంటే హార్వెస్ట్ చేసి ఇంట్లోకి వచ్చినవి వచ్చినట్టే అమ్మేయాలి, దాన్ని మనం క్లీన్ చేస్తే ఇంకొక రూపాయి ఎక్కువ వస్తుంది అన్న ఆలోచన అయితే రైతులకి లేదు, చెప్పినా కానీ లేదు. సో ఈ పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆటోమైజ్ అయిపోయింది, అంటే ఇన్స్టెంట్ గా ఇప్పుడు స్విగ్గీలో ఎలా ఆర్డర్ పెట్టి ఫుడ్ వచ్చేస్తుందో రైతులు కూడా అలాగే ఉన్నారు. సో ఇలా ఉంటే కష్టం. ఎందుకంటే చిన్న కారు రైతులైనా కానీ వారు పండించినటువంటి పంటని ప్రాసెస్ చేసుకొని కస్టమర్కి ఇవ్వగలిగితే వ్యవసాయం అన్నది పండగలాగా మారుతుంది. అది లేకుండా ఉంటే మాత్రం వ్యవసాయం దండగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో చూస్తున్నాం కదా, యూరియాలు, డిఏపీలు బస్తాలు బస్తాలు తెస్తారు, వేస్తారు. అది అంటే ఒకసారి వాటర్ లేకనో, వర్షం లేకనో, ఒకసారి ఎక్కువ వర్షాలయ్యి నష్టపోతారు, ఒకసారి ఎండలయ్యి, ఒక్కొక్కసారి ఏమంటారు తుఫాన్లు వచ్చి, ఏదో విధంగా అంటే మన కష్టం పడతారు, పడరని చెప్పరు, బాగా కష్టపడతారు రైతులు. కానీ మన అన్ని సహకరించాలి అని అంటాను నేను, అంటే పంచభూతాలు కూడా సహకరించాలి, మనలో కూడా మంచి ఆలోచన ఉండి మంచి వ్యక్తులు, అంటే మనం పండించిన పంట. చాలా మంది నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే
మీరు బిజినెస్ చేస్తున్నారా అని చాలా మంది అడిగారు. రైతులు రైతు పండించిన పంటను అమ్ముకోవడం బిజినెస్ ఎలా అవుతుంది అని నేను అడిగాను. ఎందుకు నేను పండించిన పంట కూడా నేను అమ్ముకోలేకపోతే ఇంకా రైతు ఎట్లా ముందుకు వెళ్తారు, ఎట్లా లాభాలలో వెళ్తారు? సో ఇప్పుడు చాలా మంది అంటే పండించుకోగలుగుతున్నారు కానీ దాన్ని అమ్ముకోలేక చాలా మంది అంటే ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఊర్లలో చేసే వాళ్ళు కొంచెం అంటే ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కొద్దిగా గొప్ప వీడియోస్ చేసి గ్రూప్స్ లో పెట్టి ఫేస్బుక్ లో పెట్టి కొద్దిగా మంది అంటే చదువుకున్న వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు. టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉంటారు కానీ దాన్ని అమ్ముకోలేక. అంటే ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వస్తుంది అంటే మిద్దె తోటలు వాళ్ళు మీకే తెలుసుందని, అంటే ఎందుకు ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి పంటలు అంత రేటు అని. మీరంటే కుండీలలో వేసుకుంటారు కాబట్టి కొంచెం కొంచెం జాగాలో గడ్డి అంటే పెస్ట్ కంట్రోల్ కూడా మీకు, అంటే మీరు గ్రీన్ షేడ్ అది కట్టారు కాబట్టి మీకు పురుగుల ఉద్రితం అంత ఉండదు, షేడ్ చేసుకుంటారు ఎక్కువ ఎండలు అయితే, తర్వాత మీకు గడ్డి కూడా అంత సమస్య ఉండదు. అదే వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ ల్యాండ్ లో చేసే వాళ్ళకి ఏమైతుంది అంటే ఆ గడ్డి బాగా విపరీతమైన పెద్ద సమస్యగా మారిపోయింది. సో ప్రకృతి సిద్ధంగా చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మాన్యువల్ గా తీయాల్సిందే. సో అంటే ఎడ్లతోటి అంటే ఆ పాత కాలంలో అంటే మన తాతలు ముత్తాతలు చేసిన పద్ధతి చాలా చక్కగా ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయము ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మళ్ళీ బ్యాక్ టు రూట్స్ లాగా అంటే వెనక్కి తిరిగి చూసుకొని వాళ్ళు చేసిన పద్ధతి చేయడమే. అంటే వాళ్ళు ఎరువులు అవన్నీ ఇచ్చి ఒక వరుస క్రమంలో విత్తనాలు వేసి అవి మొలిచిన తర్వాత ఆ వరుస మధ్యలో ఎడ్లతోటి దున్నించడం వల్ల ఆ గడ్డి అన్నది నివారణ జరుగుతుంది. సో వాళ్ళు చేసిన పద్ధతిలో వాళ్ళకు అప్పుడు బాగుండే కానీ ఇప్పుడు ఏమైంది అలా అవగాహన లేదు. అసలు గడ్డి అంటే గడ్డి మందు కొట్టేస్తారు. ప్రకృతి సిద్ధంగా చేసే వాళ్ళు ఖచ్చితంగా కూలీలను పెట్టి సో ఆ లేబర్ కాస్ట్ అన్నది ఎక్కువ అవుతుంది. మళ్ళీ పెస్ట్ కంట్రోల్ కూడా అసలు అవ్వట్లేదు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న పొలాలు పంట పొలాలు వాళ్ళు విపరీతమైన కెమికల్స్ అంటే ఇప్పుడు మీకు మిర్చి రైతులు అయితే చాలా బాగా తెలుసు ఆ వారానికి 2-3 సార్లు కెమికల్స్ స్ప్రే చేస్తారు. సో వాటికి ఇమ్యూనిటీ అంటే ఆ పురుగులు కూడా ఇమ్యూనిటీ పవర్ వచ్చి అవి చనిపోవట్లేదు, వాటి ఉధృతి ఇంకా పెంచుకుంటున్నాయి. ఇప్పుడు తామర పురుగు లాంటివి అలాంటివి అయితే అదే ప్రకృతి సిద్ధంగా కొంచెం ఆలోచించి అవగాహన ఉండి తెలుసుకొని చేయగలిగితే బాగుంటుంది. కానీ ఎన్ని కషాయాలు చేసి వేసినా పురుగులు తగ్గకపోవడం, సో పోషక లోపము ఏ దేనికి ఎలా ఉన్నప్పుడు ఎలాంటి పోషకాలు ఇవ్వాలి అని తెలియక సో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి పంట దిగుబడి అన్నది అంటే అవగాహన లేకుండా చేయడం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది ఖర్చులు ఎక్కువైతున్నాయి. దానికి వాళ్ళు వచ్చిన పంటని వాళ్ళకి అంటే పెట్టుబడి పోయి ఒక రూపాయి లాభంగా అమ్ముకునేటప్పుడే రేట్ పెరుగుతుంది. సో దానివల్ల రేట్లు ఎక్కువైతుంది. అది అందరూ ఎందుకు మీరు కెమికల్స్ యూజ్ చేయరు కదా మీకు రేట్ ఎక్కువ ఎందుకు అవుతుంది అని అలా అడగడం అన్నది చాలా మంది కొట్టుకోక దిగుబడి తక్కువ వచ్చి సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో ఇది ఒక కారణం. అంటే వీళ్ళు ఈ అన్నవాళ్ళు అంటే ఆదిగురు భారత సంఘం వాళ్ళు చాలా అంటే వ్యవసాయం మీద శిక్షణ కార్యక్రమాలు అదే విధంగా జూమ్ సెషన్స్ అలా పెట్టి చాలా అవగాహన కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఇలా ఒకరిద్దరు చేస్తే సరిపోదు, ఇంకా చాలా మంది చేయాలి. చేసేదే కాదు రైతులు కూడా అంటే నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏదో యూట్యూబ్ లో ఒక వీడియో చూసి ఈ పంట వేస్తే లక్షలలో లాభం వస్తుంది, ఇది వేస్తే బాగుంటుంది అని వేసేస్తున్నారు. అంటే దాని నుంచి ఏ టు జెడ్ అంటే ల్యాండ్ ప్రిపరేషన్ నుంచి హార్వెస్ట్ అయిన తర్వాత మార్కెటింగ్ వరకు అంటే అది మనం వేస్తే మన ఏరియాలో అది సేల్ అవుతుందా కాదా, మనం అమ్ముకోగలమా లేదా అని పూర్తి అవగాహన ఉండి ఆ పంట వేస్తే లాభసాటిగా ఉంటుంది. అవగాహన లేకుండా వేయడం వల్ల కూడా చాలా మంది నష్టపోతున్నారు, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొందరైతే జాబ్స్ మానేసుకొని వస్తున్నారు చేతులు కాల్చుకొని. అంటే ఇప్పుడు చాలా మంది ఆర్గానిక్ షాప్స్ వాళ్ళు మా దగ్గరకు వస్తారు తీసుకోవడానికి. ఏంటంటే మీకు షాప్ ఉంది, ఇంత పెద్ద షాప్ పెట్టుకున్నారు కదా, మీరు వ్యవసాయం చేయలేదంటే మేడం మేము ఆల్రెడీ మా చేతులు కాల్చుకున్నాము అందుకే వ్యవసాయం చేయట్లేదు అని. అంటే అది అర్థం ఏంటిది అంటే మేము వ్యవసాయం చేసి నష్టపోయాము అందుకే వ్యవసాయం చేయట్లేదు అని ప్రతి ఒక్క ఆర్గానిక్ షాప్ వాళ్ళు అదే చెప్తున్నారు. అంటే ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళకి ఇంకా అందరూ చేతులు ప్రతి ఒక్కరు మార్కెటింగ్ చేయాలి కానీ వ్యవసాయం మాత్రం ఎవరు చేయాలి. అంటే అందరూ అమ్ముకోవాలి, లాభసాటిగా ఉండాలి. రైతు పరిస్థితి ఏంటి అంటే ప్రతి రైతు మీద ప్రతి ఒక్కరు జాలి చూపించకూడదు అన్నది నా ఉద్దేశం. అలా చూపించకుండా ఉండాలి అంటే ప్రతి రైతు అవగాహన కలిగి అవగాహన అంటే ప్రతి పంట మీద తను చేసే ప్రతి పని మీద అవగాహన ఉంచుకొని అదే విధంగా పక్కనున్న రైతులు అంటే ఆ ఊర్లో ఉన్న రైతులు నువ్వు ఈ పంట వేయినా మనం ఈ పంట వేద్దాం అంటే ఊర్లోనే మనం సేల్ చేసుకునేటట్టు ఒక ఇంటికి అంటే ప్రతి ఫ్యామిలీకి కావాల్సింది బియ్యము పప్పులు కారం కూరగాయలు ఆకుకూరలు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క అది షేర్ చేసుకొని చేసుకోగలిగితే చాలా బాగా అవుతుంది. తోటల అవార్డీస్ అందరికీ నా యొక్క కంగ్రాచులేషన్.
సంవత్సరం మేము ఇక్కడికి సిటీకి దగ్గరలో అంటే మార్కెటింగ్ కి, మా వారి జాబ్ కి, మా పిల్లల స్కూల్ కి అన్నిటికీ దగ్గరగా ఉండాలని మేము శంషాబాద్ నుంచి 25 కిలోమీటర్స్ షాబాద్ మండల్ దగ్గర, హైదరాబాద్ దగ్గర 25 ఎకర్స్ ప్లస్ ఇప్పుడు ఇంకో 3 ఎకర్స్ ఎక్స్టెండ్ చేస్తూ 28 ఎకర్స్ మొత్తం పండ్ల తోట సాగు చేస్తున్నాము. సో మా ఫామ్ లో చాలా చిన్న ఇల్లు, అందులోనే ఉంటున్నాం. ఎందుకంటే మేము సిటీలో ఉండి బాగా లగ్జరీస్ గా ఉంటే మాత్రం అక్కడ పనులు కావు, ఎందుకంటే చేసేదే ప్రకృతి వ్యవసాయం. దాని మీద అందులో ఏ పని చేయాలి, ఏవి పంటను ప్రతి నిత్యం అంటే గమనించుకుంటూ ఉంటేనే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడో ఉండి పని వాళ్ళకు ఇది చేయండి అది చేయండి అని చెప్తే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఒకేసారి ఎక్కువ ఎండ, ఒకేసారి చల్లదనము, మళ్ళీ ఉన్నటువంటి మబ్బులు, సో ఇవన్నీ కావాలి అంటే మాకు చాలా చిన్న ఇల్లు అండి, అందులోనే ఉంటున్నాం. ఈ 1 ఇయర్ అన్నా అట్లీస్ట్ ఉండి అక్కడ ఉన్న వర్కర్స్ కి వాళ్ళకి నేర్పిస్తే చాలా చక్కగా చేస్తారన్న ఉద్దేశంతో అక్కడే ఉంటున్నాము. సో చాలా మంది ట్రైనింగ్ కి వస్తాము, నేర్పిస్తారా, చాలా మంది విజిటింగ్ చేస్తున్నారు, మాకు టైం వేస్ట్ కూడా అవుతుంది. అందుకనే వీరి సహకారంతో, ఆదిగురు భారత్ సంఘ సహకారంతో ఒక రోజు ట్రైనింగ్ సెషన్ కూడా మా తోటలో పెట్టాలన్న ఉద్దేశం ఉన్నది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ బట్ టైం కుదరక చాలా అంటే నాకు పిల్లల్ని చూసుకోవాలి, ఇటు ఇల్లు, అదేవిధంగా తోట, మార్కెటింగ్ మెయిన్. సో మార్కెటింగ్ ఏం చేస్తున్నామంటే మేము పండించినవి కొద్ది వరకు షాప్స్ కి ఇస్తున్నాము, కొన్ని డైరెక్ట్ కస్టమర్స్ కి మేము ఎవ్రీ వీక్ ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాము. సో సిటీలో మధ్యన కూడా అటు సైడ్ తీసుకెళ్లి వీక్లీ వన్స్ సాటర్డే రోజు తీసుకెళ్లి ఒక పాయింట్ పెట్టుకున్నాము, అక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మ్యాంగోస్ వస్తున్నాయి కాబట్టి సిటీలో 2-3 పాయింట్స్ అంటే కస్టమర్స్ బేస్ ఎక్కువ ఉంటే అట్లీస్ట్ 10 మెంబర్స్ అలా ఉంటే ప్రతి అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. ఇప్పుడు మేము చేస్తున్న వ్యవసాయంలో అయితే ఇక్కడ ఉన్న నాతో పాటు 3 రైతులు వచ్చారండి, విద్యాసాగర్ గారు, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వృత్తి విద్య, తను వేరే ఒక ఫ్యామిలీ తనది అనంతపూర్ డిస్టిక్. సో అక్కడ తనకి ఇరావులు ఉన్నాయి, అక్కడ తను పొమగ్రనేట్ దానిమ్మ తోట చాలా చక్కగా చేస్తున్నారు. తను కూడా వాళ్ళ పిల్లల చదువు కోసం, తన ఆఫీస్ కోసం, మళ్ళీ ఇక్కడ షాబాద్ దగ్గర మా పక్క తోట తనకు తీసుకొని పండ్లు, అదే విధంగా కూరగాయలు 8 ఎకరాలు అన్ని రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. సో ఇలా మేము కలిసి కస్టమర్స్ కి ఇస్తున్నాం, అంటే ఒకరు కూరగాయలు, ఒకరు పండ్లు, ఈ విధంగా. అదే విధంగా ఇక్కడ కుర్మయ్య గారు బాబాయ్ వచ్చారు, తను తనది 11 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సో ఒక్క అంటే వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళ ఊర్లో అందరూ దానికి అవేర్నెస్, మీరు కెమికల్స్ వేసి పండిస్తేనే మేము మాట్లాడతాం. వాళ్ళ అబ్బాయిని కూడా కరోనా టైంలో ఎంత చెడగొట్టారంటే ఊర్లో అందరూ అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి దాని గురించి వింటే. వాళ్ళ నాన్నగారు కూడా తనకు భూమి ఇచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు కెమికల్స్ యూరియా డిఏ వేసి పండిస్తేనే నీకు నీళ్ళు ఇస్తాను, లేకుంటే ఇవ్వను అన్న పరిస్థితి. తర్వాత తను 1 సంవత్సరం అయిన తర్వాత తను సొంతంగా భూమి అదే బోర్ వేయించుకొని చేస్తున్నారు. తర్వాత పెద్దగైన తర్వాత అబ్బాయి వాళ్ళ అబ్బాయికి అందరూ అరే మీ నాన్న యూరియా డిఏపి ఇవన్నీ వేసి పండిస్తేనే నువ్వు చదువుకుంటా అని చెప్పు, లేకపోతే స్కూల్కి వెళ్ళకు అని వాళ్ళ అబ్బాయి కూడా డిస్కంటిన్యూ చేశారు తన మాట వినకుండా. అంటే ఏమంటారు, ఎలా అనిపిస్తుంది ఒక తండ్రికి కొడుకు తను ఒకటే మాట చెప్పారు, అరే నేను తాగట్లేదు, విచ్చలు విడిగా నేను తిరగట్లేదు, ఖర్చు చేయట్లేదు, నేను నా భూతల్లికి, భూమాతకి, గోమాతకి సేవ చేసుకుంటున్నాను, నీ మాట విని ఇప్పుడు నేను కెమికల్స్ వేస్తే నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని తను వదలకుండా చేస్తున్నారు. సో రైస్ మాత్రం బియ్యం తను పండించిన బియ్యం పల్లీలు తను అక్కడ అమ్ముకున్నట్టు కస్టమర్స్ కి ఇస్తారు, లేనివి మనం మన దగ్గర తీసుకొచ్చి మన సిటీలో ఉన్నటువంటి కస్టమర్స్ కి ఇస్తున్నాము. అదే విధంగా శ్రీనివాస్ రెడ్డి సార్ గారు, తను ఇక్కడ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ నెల్లూరు డిస్టిక్, అయితే ఇక్కడ చేవల దగ్గర 5 ఎకర్స్ లీజ్ తీసుకొని అవి చూసుకుంటూ తోట పనులు చూసుకుంటూ అనిపిస్తుంది ఇంత వయసులో ఉన్న అతనే అంత కష్టపడితే ఇంకా మేమెంత కష్టపడాలి అని చాలా సార్లు అంటూ ఉంటారు తనతోటి. సో తన దగ్గర కూడా కొన్ని ఫ్రూట్స్ ఇలా అంటే రైతులు అందరం ఉన్న వాళ్ళని కలుపుకొని పోతే ఇంకా ఎంతో చేయొచ్చు అన్నది నా ఉద్దేశము. సో ఈ భావన అందరికీ ఉండాలి, అంతేగాని అయ్యో వాళ్ళు ఇదేశారు, వాళ్ళకి రేట్ వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్న భావన తీసేసి అందరూ కలిసి మార్కెటింగ్ లో కూడా అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశము. మరి ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి టెక్నిక్స్ లో, వ్యవసాయంలో మేము చేస్తున్నటువంటిది సిబిఆర్ టెక్నిక్. మీ అందరూ మిద్దె తోటలలో మరి కెమికల్స్ లేకుండా అయితే చేసుకుండొచ్చు అందరికీ, అంటే పాపం టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకు ప్లేస్ తక్కువ ఉండే మిద్దె తోటలు చేస్తున్నారు, అంటే పైన టెర్రస్ పైన. ఇంకా పాలేకర్ గారి పద్ధతిలో ఆవు కావాలి, అక్కడికి చాలా మంది మనకు శ్రీరామ్ గారు వాళ్ళ షాప్ లో చాలా కషాయాలు అవి చాలా మంది రైతులు కూడా కషాయాలు చేసి అమ్ముతున్నారు. సో అదంతా మీకు అదృష్టం అని చెప్పచ్చు.
సింపుల్ గా ఇంకా చాలా మంది కషాయాలు ఆవు జీవామృతం కూడా చాలా మంది చేసి ఇస్తున్నారు ఘన జీవామృతం. అదేవిధంగా మేము కూడా బయో ఇంజెక్ట్స్ అన్నవి తయారు చేస్తున్నాం. ఎందుకంటే మాకున్నటువంటి పండ్ల తోటలలో పండ్లు లెమన్ నిమ్మ తోట కూడా 2 ఎకరాలు ఉంది. సో మేము మొక్క నిమ్మకాయ కూడా అమ్మకుండా మొత్తము బయో ఇంజెక్ట్స్ చేసి మేము వాడుకుంటున్నాం, ప్రైసెస్ ఇస్తున్నాం. అదేవిధంగా సపోటా తోట ఉంది, సపోటాలతో కూడా కొద్ది మొక్కలతో బయో ఇంజెక్ట్స్ కి వాడుతున్నాం సగం. సో అది కూడా రైతులకి ఇస్తున్నాం. 2 పెద్ద మారేడు చెట్లు ఉన్నాయి. సో మారేడు గొప్పతనం మీ అందరికీ తెలుసు, విలువారేక మారేడు. సో దాని పంట తోటి, సో ఆ ఫ్రూట్ తోటి కూడా బయో ఇంజెక్ట్ చేస్తున్నాం. చాలా చక్కగా అది వేసినప్పుడు గ్రోత్ కానీ షైనింగ్ అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ వల్ల చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి. ఎంజాయ్మెంట్ నథింగ్ బట్ అంటే ఎంజాయ్మెంట్ క్యాటలిస్ట్ లాగా, అంటే రియాక్షన్ ని ఫాస్ట్ చేస్తుంది. అంటే భూమిలో మట్టిలో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ యొక్క రియాక్షన్ ని అది యాక్టివిటీని పెంచుతుంది అన్నట్టు. సో దానివల్ల గ్రోత్ బాగా వస్తుంది. సో ఈ అదేవిధంగా ఇంకొక ఫార్మర్ ఏలూరులో ఉంటారు. సో తనకి అరటి తోట ఉంది, తనని అరటి పండ్లతోటి బయో ఇంజెక్ట్ చేయమని అడిగాం. సో అంటే ఇలా అందరూ అంటే కమ్యూనికేషన్ ఉండాలి. ఇలా కలిసినప్పుడైనా నలుగురు కలిసినప్పుడు 4 విషయాలు మీ దగ్గర ఏమున్నాయి, మీ దగ్గర నుంచి ఏం చేయొచ్చు. సో అదే ఆ విధంగా నడుస్తున్నాము. సో అలాగని మళ్ళీ సో మీకు ఆవును పెంచుకోవాలి, ఆవును పెంచుకోవడం చాలా ఉత్తమము. ఆవు ఉంటేనే 100% మనకు న్యాచురల్ ఫార్మింగ్ అనేది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే సేంద్రీయ పదార్థం అన్నది తప్పకుండా కావాలి, మట్టికి భూమికి మట్టిలో ఉన్నటువంటి హెల్తి సాయిల్ కావాలి. అంటే బలమైన గట్టి మంచి మట్టి కావాలి, తయారు కావాలంటే మట్టిలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు జీవంతో ఉండాలి అంటే వాటికి సేంద్రీయ పదార్థం కావాలి. సేంద్రీయ పదార్థం ఇస్ నథింగ్ బట్ మనకు ఎరువు అన్నట్టు, కుళ్ళిపోయిన ఆకులు అరుగులు. సో ఈ యొక్క మన ఆవుల ఎరువు, అదేవిధంగా మనము పచ్చిరొట్టె ఎరువులు. సో పంట పొలాల్లో మేము ఎక్కువగా పచ్చిరొట్టె ఎరువు కూడా వేసుకుంటా ఉంటాము. సో అంటే మైక్రోబ్స్ కూడా అవి వేటిలో ఒక దాన్ని ఆవాసం చేసుకొని ఉండడానికి, ఆవాసం చేసుకోవడానికి సేంద్రీయ పదార్థం అనేది కావాలి. సో ఇప్పుడు చార్కోల్ అని బయోచార్ అని బయోచార్ని కూడా యూజ్ చేసి చేస్తున్నారు. అంటే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చాలా పద్ధతులు ఉన్నాయి. ఒకటే అని అనుకుంటే మాత్రం మనకి అవగాహన లేకుండా చేస్తే బాగా నష్టపోతాం. ఎందుకంటే అన్ని మంచి పద్ధతులే, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది, కొన్ని ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మనకి చౌహాన్ క్యూ పద్ధతి కానీ ఇంకొకటి పీసీబీటీ అని తారాచంద్ బెంజీ గారు కూడా చాలా చక్కగా చేస్తూ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. కానీ ఏ టు జెడ్ దాని మొత్తం డేటా అందిస్తూ ఉన్నారు, ఏ దానికి ఏ టైంలో ఎలా వేసుకోవాలి అన్నది. సో ఇంత అవగాహన కలిగి ఉంటే మాత్రమే మనం సక్సెస్ అవుతాం. అందరూ అంటే నేను ఫార్మింగ్ లోకి వచ్చినప్పుడు మా అమ్మ చాలా ఏడ్చింది, అయ్యో నా బిడ్డని ఇంత బాగా కష్టపడి చదివించుకుంటే ఇప్పుడైతే వ్యవసాయం చేస్తుందంటే నల్లగైపోతావు, కష్టపడతావు, నేనే ఇంత కష్టం చేసి లాభం లేక చేయట్లేదు, ఇప్పుడు నువ్వు చేస్తావా అని చాలా ఏడ్చారు. బట్ మా అత్తమ్మ మామయ్య కూడా వద్దన్నారు మొదట్లో. వాళ్ళ సహకారంతో మా అత్తమ్మ మామయ్య కూడా వ్యవసాయం చేస్తారు. సో వాళ్ళ సహకారంతో వాళ్ళు చేసే పద్ధతులు అవన్నీ తెలుసుకొని ఇప్పుడు కొంచెం అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎంతైనా నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఇస్ డివైన్. అంటే మనకి ఎంత అంటే మన నాలెడ్జ్ అనేది సముద్రంలో ఒక నీటి పొట్టు లాంటిదే అని నేను అంటాను. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా అవగాహన కలిగి ఉండాలి. బట్ చాలా మంది అంటారు కదా ఇప్పుడు ఎవరు కూడా మనం ఇంట్లో ఏజ్డ్ పీపుల్ తో అసలు మాట్లాడము. నేను చెప్పేది ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడు అదే చెప్తాను, మన ఇంట్లో ఉన్నటువంటి తాతలతో ముత్తాతలతో అమ్మ నాన్నతో అత్త మామలతో. సో మనకన్నా ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్ టీచర్ అంటారు కదా. మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ఎక్స్పీరియన్స్, అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనకన్నా ముందు ఎన్నో సంవత్సరాలు చూస్తారంట. సో వాళ్ళకి తెలుసు ఏ టైంలో ఏ విత్తనం వేసుకోవాలి, ఏ పంట వేసుకోవాలి, లేదా ఏ ఆహారం తినాలి. కొన్ని సీజన్స్ లో ఈ ఫుడ్డే తినాలి అంటారు, కొన్ని సీజన్స్ లో ఇదే తినాలి అంటారు. ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేస్తారు. రామరెడ్డి గారు మరియు జయలక్ష్మి గారు, సునంద గారు పిల్లలకు సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. శ్రీనిధి అభిత సార్, మీ పరిచయం మీరే చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ శ్రీనిధి, నేను 7వ తరగతి చదువుతున్నాను, జాన్సన్ గ్రామర్ స్కూల్ లో చదువుకుంటున్నాను. అకాడమీ పేరు శ్రీ రాష్ట్రీయ నృత్యాలయ, గురువు గారు పేరు విశాఖ ప్రకాష్ టీచర్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ అధిక, నేను 10వ తరగతి చదువుతున్నాను,
నా స్కూల్ పేరు యూనిసెన్ స్కూల్. నేను శ్రీనివాస విద్యాలయాలో విశాఖ ప్రకాష్ గారి దగ్గర శిష్యరికం చేస్తున్నాను. ధన్యవాదాలు.